హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? కొబ్బరికాయలో ఈ ఒక్కటి అని వేసి నైవేద్యం పెడితే మీకు అన్ని శుభాలే కలిగితే అదేంటో వీడియోలో తెలుసుకుందాం. మనం దేవుడి దగ్గర కొబ్బరికాయ కొట్టినప్పుడు పెద్దగా నియమాలను పాటించాం, కానీ కొన్ని నియమాలను పాటించాలని పండితులు అంటున్నారు. మనం పూజ చేసిన తర్వాత కొబ్బరికాయ కొట్టేసి నైవేద్యం పెట్టేస్తే పూజ అయిపోయిందని భావిస్తాం, కానీ కొబ్బరికాయ కొట్టడం నైవేద్యం పెట్టడంలో కూడా ఒక విధానం ఉంది. కొబ్బరికాయను దేవుడి దగ్గర కొట్టడం వల్ల అరిష్టాలు అన్నీ పోయి శాంతి కలుగుతుంది. కొబ్బరికాయను శుభ్రంగా కడిగి పీచు ఉన్న ప్రదేశంలో పట్టుకొని కొట్టాలి. కొబ్బరికాయ కొట్టే సమయంలో కొట్టడానికి ఉపయోగించే రాయి ఆగ్నేయ దిశలో ఉండాలి. కొబ్బరికాయను సుమారుగా 8 అంగుళాల ఎత్తు నుండి కొట్టాలి. కొబ్బరికాయ సమంగా పగిలితే శుభం కలుగుతుందని భావిస్తారు. ఒకవేళ కొబ్బరికాయ కొట్టినప్పుడు లోపల ఏమైనా నల్లగా ఉంటే శివాయ నమః అంటూ 108 సార్లు జపిస్తే ఆ దోషం పోతుంది. ఇక కొబ్బరికాయను కొట్టిన తర్వాత నీటిని ఒక గిన్నెలోకి తీసుకోవాలి. గిన్నెలోని కొబ్బరి నీటిలో మరియు కొట్టిన కొబ్బరి చిప్పల్లో పంచదార లేదా పటిక బల్లం పలుకులు వేసి నైవేద్యం పెట్టాలి. ఈ విధంగా కొట్టిన కొబ్బరి చిప్పల్లో పంచదార వేసి నైవేద్యం పెడితే అన్ని శుభాలే జరుగుతాయి. సో ఫ్రెండ్స్, మరి కొబ్బరికాయ కొట్టిన తర్వాత ఈ ఒక్కటి అంటే పంచదార లేదంటే పటిక బల్లం వేసి మరి దేవునికి నైవేద్యం పెడితే మీకు మీ కుటుంబంలో సంతోషం కలిగితే సో ఫ్రెండ్స్, మరి ప్రయత్నించండి. అన్ని శుభాలుగా ఉండాలని నేను కూడా కోరుకుంటూ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకున్న వారు బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.